ఎస్ బాలు గారు అధికారికంగా ఎందుకు నిర్వహించడం లేదు బీజేపీ చేస్తా ఉంది ఎంఎం కూడా సపోర్ట్ చేస్తా ఉంది సమైక్యత దినం అంటూ మరి ఎందుకు బిఆర్ఎస్ చేయడం లేదు అంటే అప్పటిలో ఉన్నటువంటి టిఆర్ఎస్ ఇప్పుడు మారినటువంటి బిఆర్ఎస్ పార్టీ ఎందుకు చేయడం లేదు ప్రజలు చూస్తున్నది ప్రజలకు సంబంధించింది పార్టీకి సంబంధించింది కాదు అధికారికంగా నిర్వహించాల్సిన సభను ఎందుకు నిర్వహించట్లేదు అనేది ఏం చెప్తారు సమాధానం యా డెఫినెట్ గా మేడం ఇప్పుడు ఇదేందంటే సెప్టెంబర్ 7th ఒక ప్రాచీన్యం తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఎప్పుడు కూడా ఆలోచించిన వాట వాస్తవమే కాకపోతే అంటే దీని మూలంగా ఎమోషన్స్ ఎక్కువ క్యారీ కాకుండా ఉండడానికి కోసమే దాన్ని అందరినీ బ్యాలెన్స్ చేయడానికి కోసమే కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా అందరు దృష్టిలో పెట్టుకొని తీసుకుంటారు వన్ సైడ్ ఏం తీసుకోడు ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పినట్టు అన్ని రంగాల్లో వాళ్ళే కేసీఆర్ గారు అసలు ఏం చేయలేదు అని చెప్పేసి ఉద్దేశంతో వీళ్ళు మాట్లాడుతున్నారు అన్ని పార్టీలు వాళ్ళు కాదు విశ్లేషణ పడి కానీ విషయం చెప్పన్నా తెలంగాణ వచ్చిన తర్వాత 2 సార్లు ప్రజలు కేసీఆర్ బట్టినే ఉన్నారు ఆ విషయాన్ని వీళ్ళు మర్చిపోద్దు అదే కేసీఆర్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని ప్రజలు ఆమోదిస్తున్నారు కాబట్టి ఈ రోజు కేసీఆర్ గారు మాట్లాడుతున్నాం ఇప్పుడు ఏం చెప్తున్నా మేము దీన్ని సమైక్యత దినంగా జరుపుతున్నాం అని చెప్తున్నాం కదా మేడం సమైక్యత దినంగా ఈ రోజు ఏంటంటే తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో విలీనమైన తర్వాత నిజాంస్ హైదరాబాద్ స్టేట్ భారతదేశంలో విలీనమైన తర్వాత దీన్ని ఇప్పుడు సమైక్య దినంగా జరుపుతున్నా అని చెప్పేసి రేపు పబ్లిక్ గార్డెన్ లోపల మీరు మాట్లాడినప్పుడే మధ్యలో మేము ఇంటరాప్ట్ కాలేదు మీరే చెప్పింది ఇందాక జేఏసీ అనేది దీన్ని విలీన దినోత్సవంగా చేయాలని చెప్పి చెప్పింది జేఏసీ చెప్పిన తర్వాత బీఆర్ఎస్ కి ఏం అభ్యంతరం ఇప్పుడు ఎందుకని చేయట్లేదు అది చెప్పండి జేఏసీ చెప్పింది కదా నేనేమంటున్నా ఇప్పుడు విలీనం అంటే ఏంది మేడం విలీనం నథింగ్ బట్ అందరూ కలిసి ఉండేదే కదా ఇప్పుడు దీని విలీన దినోత్సవం అంటే విలీన దినోత్సవం ప్రత్యేక పదము ఆ రోజున దీని మీద కొన్ని సుదీర్ఘమైన చర్చలు మీలాంటి మేధావులు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం ఆ రోజున దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేసినాం ఆ పదానికి మనం ఏం చేయలేం ఇప్పుడు ఏంటంటే ఈ దేశంలో పట ఈ రాష్ట్రం విలీనమైంది మేడం ఒక మాట చెప్పన్నా ఒక విషయం చెప్పమ్మా ఎంఐఎం బీజేపీ కనిస్థానాల్లో దేశంలో పట రాష్ట్రం కాదు బీజేపీ కనిస్థాయిల్లో పట ఎంఐఎం దేశంలో నడుస్తుంది మేము ఓపెన్ గా ఎంఐఎం కున్న సీట్లని మేడం ఒక మాట చెప్పండి వాళ్ళకున్న 7 సీట్లు మాత్రమే చెప్పండి వాళ్ళ దాంతో మాకు అయ్యే ఎఫెక్ట్ ఏమున్నది పోయి ప్రతిసారి వాళ్ళు సపోర్ట్ చేసుకుని అధికారంలోకి వస్తున్నామా వాళ్ళ వాళ్ళ మద్దతు లేకుండా కదా మేము అధికారంలోకి వచ్చేది చెప్తున్నా కదా వాళ్ళకున్నది ఒక ఎంపీ సీటు ఒక 7 ఎమ్మెల్యేల సీట్లు సో దాన్ని మేము వాళ్ళకు మొత్తం పూర్తి సరైనట్టు ఎట్లా మాట్లాడతారు మేడం బుద్ధి కూడా ఆలోచించుకోవాలి కదా కాంగ్రెస్ మేడం వినే పరిస్థితులు లేం మేడం వాళ్ళు కాపాడుకోసం వాళ్ళ డిపాజిట్లు కాపాడుకోసం చేస్తున్న ప్రోగ్రామ్ తప్ప ఏం చేయాలో ఏం చేయకూడదు మాకు చేసినంత లేదు వాళ్ళ పార్టీ మీటింగ్ పెట్టుకుని ఇవాళ కొట్టుకున్న ఒక పార్టీ ఈ దేశం మీరు ఇంత ముందు అన్నారు ఎక్కడ నిర్వహిస్తాం ఇప్పుడు మేడం రేపు పొద్దున కేసీఆర్ గారు సమైక్య దిన పబ్లిక్ గార్డెన్ లో చేస్తుంటే దాని యొక్క ప్రయారిటీ ఏంటిది చేస్తున్నారంటే దానికి ఒక ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టే కదా దానికి అది ఒక మాట చెప్పాలా మేడం వీళ్ళు ఇప్పుడు కలిపి తెలంగాణ ప్రజల్లో కన్ఫ్యూజ్ చేయడానికి ఇటు బీజేపీ పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పెట్టుకుంటున్నారు అది వాళ్ళు ఎందుకంటే ఇది ఎలక్షన్ ఇయర్ కాబట్టి అందరు రాజకీయాలు చేస్తారు కాబట్టి వాళ్ళు డిపాజిట్లు దక్కాలని కోరికలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి దానికోసం ప్రయత్నం చేస్తున్నారు ప్రతి సంవత్సరం మేము పార్టీలో జెండా ఆవిష్కారం చేస్తాం ప్రతి సంవత్సరం అన్ని కార్యక్రమాలు మేము చేస్తున్నాం అది పార్టీ పరంగా మాకు ప్రతిసారి మాకు దానికి ఒక రిపోర్ట్ ఉన్నది చెప్తారు ఈ రోజు కూడా కేసీఆర్ స్వయంగా పబ్లిక్ గార్డెన్ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం దానికి మేము నామకరణం కూడా చేసుకున్నాం విలీనమా విద్రోహమా విమోచనమా అని చెప్పేసి ఈ రోజున భారతదేశానికి మనం పెట్టుకున్నాం అట్లా
ఈరోజు అందరం కలిసి ఉండాలనే ఉద్దేశంతో అందరితో మనం ఫ్రెండ్లీగా ఉంటున్నాం ఈ రోజున. మేడం ఒకసారి చూడండి, వీళ్ళు ఒక రాజకీయం ఎటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్ తెలంగాణ రాష్ట్రంలో జరిగిందా? కొట్లాటకు దాని ఒక చారిత్రాత్మక మొదటి నుంచి వస్తుంది, దాన్ని రెచ్చగొడుతుంది ఎవరు అక్కడికి అక్కడికి వెళ్ళి బీజేపీ కాదా ఈరోజు అదే మేడం నేనేం చెప్తున్నా అంటే, ఇక్కడ అమిత్ షా గారు కిషన్ రెడ్డి గారు చేంజ్ చెప్తారు ఈ రోజు ఎంఐఏ పార్టీకి మొత్తం తొత్తులా మారిందని ఇక్కడ మేము ఓపెన్ గా చెప్పినాం, ఇది మా ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పి. ఈ రోజు దేశంలో ఇప్పుడే ఎంఐఎం పాత్ర పోషిస్తున్నది ఎవరు? ఎక్కడైతే కాంగ్రెస్ బలంగా ఉందో అక్కడ ఎంఐతో పోటీ చేయించి ఓట్లు చేసి తలుచుకుంటే ఎంఐఎం ఒక లెక్కన చెప్పండి. ఈ రోజున దేశం మొత్తం ఆ పార్టీ విస్తరింప చేస్తున్న బీజేపీ పార్టీ కాదా? అంటే మీరు చేస్తే రాజకీయం, మేం చేస్తే వేరా. మేము ఓపెన్ గా చెప్తున్నాం, జగన్ తో ఫ్రెండ్లీ ఉన్నాం, ఈ రాష్ట్రం బాగుండాలని, ఈ రాష్ట్రం సుభిక్ష ఉండాలని చెప్పేసి కానీ ఈ రోజున 4 సీట్లు 5 సీట్లు లేని బీజేపీ, 10 సీట్లు లేని కాంగ్రెస్ మాట్లాడితే మేము వినే పరిస్థితి ఉన్నాం మేడం. ఈ రోజున చెప్పినా గానీ రేపటి రోజుల్లో కేసీఆర్ గారి మాటకే విలువ, క్రెడిబిలిటీ ఉంటది. ఏ ప్రోగ్రామ్ కేసీఆర్ మాటకే క్రెడిబిలిటీ ఉంటది, కేసీఆర్ యొక్క నిర్ణయాన్ని మేడం. ఒకటి ఏమంటున్నంటే, బాలు గారికి రెండు ప్రశ్నలు అండి. జాతీయ సమైక్యత దినం అన్నది బీఆర్ఎస్ పెట్టిన పేరు కాదు, జాతీయ సమైక్యత దినం అన్నది ఎంఐఎం పార్టీ గత సంవత్సరం పెట్టి చేసినటువంటి పేరు, ఎంఐఎం పెట్టిన పేరు. అబ్దుల్ కలాం ఒక మాట చెప్తే ఇది ఆ పార్టీ కాదు, ముస్లిం వాళ్ళు పెట్టిన మాట అంటారు, అంతే కదా మీరు? అంటే ఈ దేశంలో ముస్లింలకు భాగం లేదా? ఈ దేశంలో క్రిస్టియన్ కు భాగం లేదా? రెండో క్వశ్చన్ కూడా ఉంది. ఇంకో క్వశ్చన్, బీజేపీ పంచి పోషిస్తుంది అని చెప్తా ఉన్నారు, మరి బీజేపీ పంచన ఉండే పార్టీతో టీఆర్ఎస్ కి ఏం సంబంధం? రాష్ట్ర పరిధిగానే మేము ఆలోచిస్తాం కదా, రాష్ట్ర ఇప్పుడు మాకు అంతర్రాష్ట్ర సమస్యలు ఉండదు ఏం సార్? మీరు కూడా మీ విశ్లేషణ ఎలా మాట్లాడతారు మీరు నాకు అర్థం కాదు. ఇప్పుడు ఈ రోజున ఈ దేశంలో హిందువులు తప్ప మిగతా వాళ్ళు ఎల్లకూడదమ్మ. ఇప్పుడు వాళ్ళ ఓటకు తీసేసేయాలి, వాళ్ళకి అన్ని తీసేసేయాలి అని చెప్తున్నా కదా, మేము రాష్ట్ర పరిధి చెప్తున్నా కదా. ఈ రాష్ట్ర పరిధి యొక్క అంశాలను దృష్టిలో పెట్టుకుని మేము మాట్లాడతాం కదా. ఈ రాష్ట్రంలో ఇప్పుడు రాష్ట్రంలో ముస్లిం వెళ్ళేద్దామా? ఇప్పుడు రేపు బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ముస్లింల యొక్క అవసరం లేదా? ఏమండి ఈ రోజు ముస్లింల యొక్క ప్రయోజనాలు కాంగ్రెస్ బీజేపీ కేవలం ఎంఐఎం కోసం పనిచేస్తారా అండి మీరు? ఏడ పనిచేసామని ఎంఐ కోసం ఏం మాట్లాడుతున్నారు మీరు? మా అప్పటి నుంచి వింటున్న మీరు మాటలు విన్నా కొద్ది ఓ మాట, ఎంఐ కోసం ఏడ పనిచేసి చెప్పండి. ఒక్క నిర్ణయం ఎంఐ కోసం తీసుకున్నావా? వాళ్ళ యొక్క ప్రతిపాదించే అంశము చాలా అది క్యాపబుల్ గా ఉంది, అది ఒక సమంజసం ఉన్నది. సమైక్య ఈ రాష్ట్రం సమైక్య రాష్ట్రం కాదా? జాతీయ సమైక్య దినోత్సవం అంటే అంత గొప్ప యాక్షన్ పార్టీ ఇస్తే క్రిస్టియన్ పార్టీ ఇస్తే ఇంకోటి జాతీయ సమైక్యత దినోత్సవం అంటే దాని యొక్క తప్పడతామా? ఈ రోజున నేషనల్ ఇంటిగ్రేషన్ డే సెప్టెంబర్ 7 నేషనల్ ఇంటిగ్రేషన్ డే చేస్తే తప్పెట్లవుతుంది? తప్పెట్లవుతుంది? విమోచమని వాళ్ళు అంటారు, విద్రోహమని ఒకళ్ళు అంటారు, ఎవరి బ్రెయిన్ దగ్గర. కానీ ఒక విషయం చెప్పాలా, కేసీఆర్ గారు అందరితో విచారించిన తర్వాత ఈ పదం బాగుందని చెప్పి నిర్ణయించుకున్నారు. రేపు ఎలక్షన్ వస్తే కేసీఆర్ ఉంటాడో పోతాడో మేము వేరే పార్టీ వచ్చిన మీరు పెట్టుకోవాలి. మేము మా పార్టీ అధికారం ఇచ్చినప్పుడు మేము ప్రజలకు ఆమోదించుకునే పదాన్ని పెట్టుకుంటాం. కేసీఆర్ ఏమంటున్నారు? కేసీఆర్ సీఎం కావచ్చు మీకు తెలుసు, కేసీఆర్ అని మాట్లాడుతున్నారు. కేసీఆర్ అని మాట్లాడుతున్నారు మీరు.
ఈ సీఎం కాబట్టి ఈరోజు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. సమైక్య దినోత్సవం అంటే అడిగారు సార్, సమైక్య దినోత్సవం అంటే మీకు ఏ అభ్యంతరం ఉంది? సమైక్య దినోత్సవం అంటే మీకు ఏ అభ్యంతరం ఉంది? సమైక్య దినం వాడుకుంటప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎందుకు విడిపోతుంది? సమైక్య దినోత్సవం అంటే మీకు అభ్యంతరం ఏముండదు? ఎందుకు కాదండి, ఈరోజు అందరు కలిసి ఉన్నది కదా. స్వతంత్ర దినోత్సవాన్ని తీసుకపోయి ఇంకేదో పేరు పెడతా అంటే ఒప్పుకుంటారా? ఆగస్ట్ 15 స్వతంత్ర దినం, దానికి ఇంకో పేరు పెడతా, దాన్ని కూడా సమైక్య దినం అంటారేమో. రాజ్యాంగంలో రాసినది ఇక్కడ ఎప్పుడైతే మనం వాళ్ళతో కలిసినమో, కలిసినప్పుడు రాసినటువంటి ఒప్పందంలో విలీనము అని చెప్పండి, మాట స్పష్టంగా ఉన్నది. బీజేపీ వాళ్ళు విద్రోహం విమోచన ఎలాంటి ఇట్లాంటి పదాలు రావద్దు, ఇట్లాంటి వ్యవస్థలు రావద్దు అనే ఉద్దేశంతోనే మనం ఒక యూనిటీ డేగా మనం పెట్టుకున్నాం ఈ రోజు. తప్పు మీ ఆలోచన విధానం తప్పు. మీరు ఇంకా పాత పద్ధతుల్లో ఇంకా ఒక విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా విశ్లేషణ మాట్లాడుతున్నారు, చాలా తప్పు. మీరు వెనుక తీసుకోవాలా? ఈ రోజు ఈ రాష్ట్రంలో పాట అందరికి సమాన హక్కులు ఉన్నాయి, అన్ని పార్టీలకు సమాన హక్కులు ఉన్నాయి, అన్ని పార్టీలకు సమాన విలువలు ఉన్నాయి. ఈ రోజున మీరు వన్ సైడ్ గా మాట్లాడి వన్ సైడ్ నిర్ణయాలు తీసుకుని చాలా తప్పు కదా. ఈ రోజు ఇప్పుడు ముస్లింల ఓట్లు వేరే పార్టీలకు అవసరం లేదా? ఇప్పుడు ముస్లింల ఓట్లు శివకుమార్ గారు, పేరు మార్పు అనేది సరికాదు. ఈ పేరు పెట్టాలని ఇంట్లో రాసి ఉంది మేడం. ఈ పేరు పెట్టాలని ఇంట్లో రాసి ఉన్నది చెప్పండి. మీరు ఏం మాట్లాడుతున్నారు? మీరు కొద్దిగా అవగాహన లేకుండా మీరు ఉద్యమ సమయంలో ఏ పేరు చెప్పారు? ఉద్యమ సమయంలో ఏ పేరు చెప్పారు? విమోచన 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 చెప్పండి. ఉద్యమ సమయంలో కేసీఆర్ కూడా చెప్పిండు విమోచనం కావాలి, చేస్తలేరు అని. విమోచన దినం అని చెప్పి అప్పట్లో కేసీఆర్ కూడా చేయాలనుకుంటున్నాడు. విమోచన కోదండరామ్ కంటే సమైక్య మన సెక్యులరిస్ట్ అసలు కోదండరామును పెట్టిందే కేసీఆర్ గారు. కోదండరామ్ దూరం పెట్టిందే కేసీఆర్. కోదండరామ్ గురించి మీకేం తెలుసు, కేసీఆర్ గురించి మీకేం తెలుసు? ఏం మాట్లాడుతుంది సార్ ఆ రోజు? కేసీఆర్ గారు జయశంకర్ గారిని రామారెడ్డి గారు ప్లే చేస్తున్నారు. చెప్పండి రామారెడ్డి గారు. ప్రసాద్ గారు ఒక నిమిషం, బాలు గారు ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక్క నిమిషం. కేసీఆర్ గారు ఏం చెప్పిందో విందాం. ఒక్క నిమిషం చెప్పండి చెప్పండి చెప్పండి. మెడల్ మంచైనా సరే ఈ దఫా ఖచ్చితంగా సెప్టెంబర్ 17 తెలంగాణ స్వతంత్ర దినం అధికారికంగా ప్రభుత్వం జరిపే వరకు కూడా పోరాటం ఉధృతం చేస్తామని చెప్పి కూడా కేసీఆర్ అన్ని మాయ మాటలు చెప్తాడు. ఎప్పుడు రోజే ప్రభుత్వం మెడల్ వంచి 17 సెప్టెంబర్ ను తెలంగాణ స్వతంత్ర దినంగా తెలంగాణ 10 జిల్లాలలో కూడా అధికారంగా జరిపించే ఉభయని ప్రభుత్వాన్ని ఎట్లయితే మహారాష్ట్ర కర్ణాటక జరుపుతున్నారో అట్లా జరపాలని చెప్పి చిలకపాలు వాళ్ళు కాదు సెప్టెంబర్ 17 తెలంగాణ స్వతంత్ర దినం జరపాలి. బాలు గారు స్వాతంత్ర దినంగా కేంద్రం మెడలు వచ్చైనా సరే అధికారికంగా నిర్వహిస్తామని కేసీఆర్ మాట. జనసంతా చెప్పి కోదండరామ్
కోదండరామ్ గురించి కానీ జయశంకర్ గారి గురించి కానీ వాడుకోని ఉద్దేశించింది కేసీఆర్. ఇప్పటిదాకా ఎంత మంది వాడుకోని ఉద్దేశించు, ఎంత మంది జీతాలు నాశనం చేసిండు. కేంద్ర అప్పట్లో ఉన్నటువంటి కేంద్ర మెడలు వంచైన అధికారికంగా నిర్వహిస్తా స్వాతంత్ర దినంగా అని చెప్పింది సీఎం కేసీఆర్. మహారాష్ట్ర కర్ణాటకలో చేసి కోదండరామ్ ఎక్కువ చేసినా కాబట్టి ఆయన గుర్తించాం. నీకేం తెలుసు ఈరోజు అత్యంత దారుణాలు జరిగిన ప్రాంతం హైదరాబాద్ సంస్థానం. తెలంగాణ ప్రజలను దోచుకొని వెట్టి తాకిలు చేయించుకొని ప్రపంచంలోనే నెంబర్ వన్ ధనవంతుడుగా టైమ్స్ మ్యాగజైన్ మీద ఫోటో వేయించుకుని ఆయన ఏదో నిజం. ప్రపంచంలోనే నెంబర్ వన్ ధనవంతుడుగా పేదల ప్రజలే అత్యంత పేదగా ఆ విధంగా మరి మతోన్మాదం ఏంటంటే 85% ఉన్న హిందువులకు 5% ఉద్యోగాలు, 13% ఉన్న ముస్లింలకు 90% పైగా ఉద్యోగాలు. ఇది దాన్ని నిజాం పాలన బాగుందని ముస్లిం ఓట్ల కోసం ఎంఐఎం కోసం కేసీఆర్ అనే నాటకాలు ఇవాళ. అందుకే ఎంఐఎం కు భయపడే అక్బరుద్దీన్ ఓవైసీ చెప్పినట్లు, కేసీఆర్ కూడా మాకు వంగుతా అని చెప్పినట్లు ఎంఐఎం కు భయపడే తెలంగాణ విమోచనను తెలంగాణ స్వతంత్ర దినాన్ని అధికారంలోకి వస్తే మరలా మీరు అధికారికంగా చేసే ఛాన్స్ ఉంటుందా లేదంటే గతంలో మాదిరి ఈ విధంగా. రేపు ప్రతిపాదన ఇప్పుడు అనలిస్ట్ ప్రసాద్ గారు కూడా చెప్పిండ్రు, రేపు సోనియా గాంధీ గారు చేతుల మీదుగా అవసరం అయితే ప్రతిపాదన చేపించడానికి కూడా మేము ప్రయత్నిస్తామండి. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా రేపు ఏదైతే తుక్కుగూడా సభలో మీటింగ్ జరుగుతుంది, రేపు ఆ సభలో మొత్తానికి ఏదైతే ఆ పాయింట్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఈ కార్యక్రమం ఏమైనా ఉంటే చూసుకుందాం. మేజర్ గా ఏంటంటే రజాకార్ మూమెంట్లో ఖచ్చితంగా చాలా మంది బలివ్వడం జరిగింది. దాంట్లో ఈరోజు నిజాం పరిపాలన ఎంత ఘోరంగా ఉండే దాని మీదనే మనం మాట్లాడుతున్నాం. ఆ విషయంలో ఏదైతే విలీనమైనా విమోచనమైనా ఆల్మోస్ట్ ఆల్ దాని ఆన్సర్ సేమ్. కాకపోతే ఏంటంటే పార్టీ స్టాండ్, వీళ్ళు ఈ భాష ఈ పదం వాడుతున్నారు, వాళ్ళు ఆ పదం ఇదే. రజాకార్ టైంలో మా ఫాదర్ కూడా గడుగోయలతోనే దెబ్బతిన్నాడు అండి. మా ఫాదర్ కూడా దెబ్బతిన్నాడు. ఒలుగు రాజలింగ మా ఫాదర్ పేరు. ఏదైతే ఎడ్ల బండ్లకు ఇట్లా స్టిక్స్ ఉంటాయంట, గడుగోయలతో కొట్టిండ్రు అంటండి. చనిపోయేటప్పుడు ఒక లేడీ అయితే ఇట్లా కంప్లీట్ గా మా ఫాదర్ మీద ఇట్లా పడుకొని అయ్యా చనిపోతాడు వచ్చాడంట. అటువంటి పరిస్థితుల్లో అంటే రజాకార్ సమయము మరీ కనబడితే ఘోరంగా చంపి ఇచ్చేయడం. రేపు సభలో అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి అనౌన్స్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయా గతంలో మాదిరి కాకుండా? కాంగ్రెస్ గతంకు గతంకి అంటే డే టు డే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది అంటే ఏ పార్టీ అయినా. కాకపోతే కాంగ్రెస్ పార్టీ సోనియా ఈ రోజు పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా ఇది వాటి న్యూస్ ఇండియా. కీప్ వాచింగ్ ఐ న్యూస్ మీతోనే మీ వెంటే.